Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పట్టు వదలని విక్రమార్కుడు 92 సార్లు ఓటమి 93వసారి పోటీ. జీవితం ఓ పోరాటం. జీవితంలో విజయం కోసమే పోరాటం చేయాలి. అయితే జీవితంలో విజయం మాత్రమే ముఖ్యం కాదు, పోరాడటం ముఖ్యం. పోరాడితే పోయేదేమీ లేదు, వస్తే విజయం, లేకపోతే పోరాడమనే సంతృప్తి. ఈ సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన అంబేద్కర్ హసన్ రామ్. ఈయనకు కూడా గెలుపు ముఖ్యం కాదు, పోరాడటమే ముఖ్యం. అందుకే అన్నిసార్లు ఎన్నికల బరిలో దిగారు. ఒకటి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 92 సార్లు ఎన్నికల బరిలో దిగిన అంబేద్కర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. అయితేనేం, తన ప్రయత్నాన్ని మాత్రం వీడలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధమయ్యారు. 74 ఏళ్ల పోరాట యోధుడు పైపెచ్చు గెలవడం కోసం కాదని, ఓటమి కోసమే నామినేషన్ వేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నారు అంబేద్కర్. వివరాల్లోకి వెళితే ఆగ్రా జిల్లా ఖైరాగఢ్కు చెందిన అంబేద్కర్ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే పుట్టారు. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూలిపని చేస్తూ పొట్టపోసుకుంటున్న ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ముఖ్యం. 1985 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. మొదటిసారి బీఎస్పీ తరఫున పోటీ చేశారు, అప్పుడు గట్టిగానే ప్రయత్నించారు, కానీ అదృష్టం కలిసి రాలేదని చెప్పుకొచ్చారు ఆయన. అసెంబ్లీకి కూడా పోటీ చేద్దామనుకుంటే దగ్గర వాళ్లే నిరుత్సాహపరిచారట. నీ భార్యే మిమ్మల్ని సరిగ్గా గుర్తించదు, ఇక నీకు ఓటు ఎవరేస్తారు అంటూ వెక్కిరించారట. ఆ ఎకశక్కాలకు కాసింత నొచ్చుకున్నా పట్టు వేడలేదు ఆ విక్రమార్కుడు. 1988లో జరిగిన ఎన్నికలలో బీఎస్పీ నుంచి బయటకు వచ్చేసి ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. పోటీ విషయంలో సెంచరీ కొట్టాలనేది అంబేద్కర్ టార్గెట్. ఇప్పటివరకు 92 సార్లు పోటీ చేసిన ఆయన మరో 7 సార్లు పోటీ చేయాలనుకుంటున్నారు. అలా 100 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది ఆయన ఆశయం. ఏదో రకంగా రికార్డు సాధించామన్న సంతృప్తి మిగిలి ఉంటుందని అంటున్నారు. అంబేద్కర్ డిపాజిట్ కోసం పెట్టే ఖర్చు తప్ప ఈయన గారు ఎన్నికల కోసం చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టరు, ఉత్సాహంతో ప్రచారం చేస్తారంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి ఆయన భార్య పోటీలో దిగుతున్నారు. అది ఆయనకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోటీ చేస్తున్న వార్డు నుంచే ఆయన శ్రీమతి శివదేవి పోటీ చేస్తున్నారు. ఇంటిలో తగవలాడుకుంటారో లేదో కానీ ఎన్నికల బరిలో ఆలు మగలు కొట్టుకోవడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.